తూర్పు గోదావరి జిల్లాలో 16,771 మంది ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు 25,15,65,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఈబీసీ నేస్తం 3వ విడత కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మాధవిలత, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత మాట్లాడుతూ మహిళా లబ్ధిదారుల జీవితాల్లో సరికొత్త కాంతులను నింపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, బీసీ కార్పొరేషన్ సహాయ కార్యనిర్వహణ అధికారి పి సుబ్రహ్మణ్యేశ్వరరావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి పిఎస్ రమేష్ లబ్ధిదారులు పాల్గొన్నారు.